హాయ్ అండి, నేను మీ వేణి. వెల్కమ్ బ్యాక్ టు వేణి వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మార్వాడి స్టైల్లో బేబీ పొటాటో కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. నేను ఇక్కడ 300 grams వరకు బేబీ పొటాటోస్ని తీసుకున్నాను. రోటీలకి అలాగే రైస్ ఐటమ్స్లకి ఎందులోకైనా ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది. మన ఛానల్లో మార్వాడి స్టైల్లో చేసిన పాలక్ పన్నీర్ అలాగే పన్నీర్ బటర్ మసాలా కూడా ఉంది. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. వీటి లింక్స్ అనేవి నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. అలాగే ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ మార్వాడి రెసిపీస్ అని ఉంటుంది, అక్కడ కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. నేను ఇక్కడ బేబీ పొటాటో తీసుకున్నాను. తర్వాత వీటిని బాగా క్లీన్ చేయండి. ఒక 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇవి మునిగేంత వరకు వాటర్ పోసిన తర్వాత ఇప్పుడు కొంచెం ఉప్పు వేయండి. మూత పెట్టేసి ఒక 3 విజిల్ వచ్చేంత వరకు పెట్టండి. ఆలు ఉడికేలోపు గోధుమ పిండిని రెడీ చేద్దాం. రొట్టెలు చేయడానికి గోధుమ పిండిని తీసుకొని అందులో కొంచెం ఆయిల్, కొంచెం ఉప్పు వేసుకొని తర్వాత కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని బాగా తడపండి. పెద్ద ఆలు అలాగే ఈ చిన్న ఆలు రెండింటిని కంపారిజన్ చేస్తే ఇవి కొంచెం టేస్ట్ అనేది ఎక్కువ అనిపిస్తుంది. కొంతమంది మార్వాడీస్ ఆలుని బాగా ఇష్టపడతారు. ఎక్కువగా ఆలుతో ఆలు పరోటా అలాగే ఆలు సబ్జీ, ఆలు ఫ్రై ఇలాంటి ఎక్కువ చేసుకుంటారు. అలాగే స్నాక్ ఐటమ్ వచ్చేసి ఆలు పానీపూరి, కట్లెట్, టిక్కీ అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్కువగా వీళ్ళు ఆలుతోనే చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. పిండిని బాగా ఇలా ఫ్రెష్ చేస్తూ బాగా కలుపుకోండి. మరీ మెత్తగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా మధ్యరకంగా కలపండి. ఒక ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. తర్వాత 3 చిన్న సైజు టమోటాలను తీసుకొని ఇవి కూడా చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక మీడియం సైజు తెల్లగడ్డ తీసుకొని వీటిని కచ్చా పచ్చగా దంచుకోండి. మరీ మెత్తగా దంచొద్దు. ఇక్కడ కొంచెం అంటే కొంచెం అల్లం తీసుకొని వీటిని కూడా కచ్చా పచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోండి. ఈ కర్రీకి కావాల్సిన అసలైన రుచి చిక్కదనం, కమ్మదనం కేవలం ఈ పెరుగు వల్లే మనకు యాడ్ అవుతుంది. ఇక్కడ నేను 4 స్పూన్ల వరకు చిక్కటి పెరుగు తీసుకున్నాను. తర్వాత 1/2 స్పూన్ వరకు ధనియా పౌడర్, అలాగే రుచికి సరిపడ కారం, కొంచెం పసుపు, తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేసుకొని బాగా ఒకసారి కలపండి. ఎక్కడ కానీ పెరుగు గడ్డలు అనేవి లేకుండా బాగా కలిసేలా ఇవన్నీ కలపండి. చూడండి, మనం ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటిని కాసేపు పక్కన ఉంచండి. ఇప్పుడు ఆలు అనేది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మొత్తం ఆవిరంతా పోయిన తర్వాత ఒకసారి లిడ్ ఓపెన్ చేయండి. ఆలు పర్ఫెక్ట్గా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు ఇగ్గి, అలాగే కొన్ని ఆవాలు, జీలకర్ర అలాగే చెక్క అనేది చిన్న పీసెస్ 1-2 వేయండి. తర్వాత 4 లవంగాలు. చెక్క లవంగాలు ఎక్కువ వేస్తే ఘాట్ వస్తుంది, కొన్ని అంటే కొన్ని మాత్రమే వేయండి. 3 ఇలాచి, ఉల్లిపాయ ముక్కలు, ఇవి కొంచెం వేగిన తర్వాత మనం కచ్చా పచ్చగా దంచుకున్నాం కదా అల్లం ముక్కలు, తర్వాత వెల్లుల్లి ముక్కల్ని ఇప్పుడు యాడ్ చేయండి. కొంచెం కరివేపాకు వేసిన తర్వాత ఇవన్నీ బాగా ఒకసారి కలుపుకొని ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వండి. ముచ్చటగా 3 ఎండుమిర్చి, తర్వాత టమోటా ముక్కలు ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వండి. టమోటాలన్నీ బాగా మెత్తపడ్డాయి కదా, ఇప్పుడు మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పెరుగు మిశ్రమాన్ని, ఇప్పుడు యాడ్ చేయండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇదంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 4-5 నిమిషాల వరకు బాగా కుక్ చేయండి. అంతలోపు ఈ పొటాటో పీల్ని తీసేద్దాం. ఈ చిన్న చిన్న బేబీ పొటాటోస్ పీల్ తీయడం కొంచెం కష్టమే. కొంచెం ఓపిక తీసుకొని మొత్తం అంతా ఈ పీల్ని తీసేయండి. చూడండి, ఇక్కడ 5 నిమిషాల తర్వాత ఆయిల్ అనేది బాగా పైకి తెల్లింది కదా. ఇప్పుడు మనం పీల్ తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆలుని, ఇప్పుడు యాడ్ చేయండి. తర్వాత కొన్ని పచ్చిమిర్చి చిలకలు కూడా వేయండి. వెంటనే గరిటె పెట్టి తిప్పకుండా ఇలా బాండిని తీసుకొని మెల్లగా కదుపుకుంటూ ఈ మసాలా అంతా ఆలుకి పట్టే విధంగా కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని తర్వాత మూత పెట్టేసి 1-2 నిమిషాల వరకు బాగా మగ్గనివ్వండి. తర్వాత దగ్గర దగ్గరగా 200 ml వరకు వాటర్, అంటే ఒక పెద్ద గ్లాస్మైన వాటర్ తీసుకొని వేయండి. తర్వాత కొంచెం ఉప్పు వేయండి. ఆల్రెడీ మనము ఆలు ఉడికేటప్పుడు కూడా కొంచెం ఉప్పు వేసుకున్నాం, తర్వాత పెరుగు కలిపేటప్పుడు కూడా కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ కూడా ఉప్పు అనేది కొంచెం చూసుకొని వేసుకోండి. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, అల్లం వెల్లుల్లి కచ్చా పచ్చగా మాత్రమే దంచుకోవాలి. మీరు అలా కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తే పూర్తిగా ఘాటు వస్తుంది. ఈ కర్రీ మీకు కొంచెం ఘాటు అనిపిస్తే మీరు కొంచెం చక్కెర యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ చక్కెర యాడ్ చేయడం వల్ల మంచి రుచి కూడా వస్తుంది. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి బాగా ఉడకనివ్వండి. అంతలోపు మనము రోటీ తయారు చేసుకుందాం. పెన్నం అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు రోటీని వేయండి. కాసేపటి తర్వాత బబుల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు రోటీని ఫ్లిప్ చేయండి. ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా రోటీ మీద ప్రెస్ చేస్తూ మొత్తం బాగా కాల్చుకోండి.
మీరు ఈ కాటన్ క్లాత్ ప్లేస్లో అట్లకర్ర తీసుకొని అట్లకర్రతో మెల్లగా ఫ్రెష్ చేస్తూ ఈ రోటీని కూడా కాల్చుకోవచ్చు. నేను ఇక్కడ రోటీకి ఘీ అనేది అప్లై చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. అప్పుడప్పుడు మీ డైట్లో కూడా ఇలా ఘీని యాడ్ చేసుకోండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. ఇలా చేయడం వల్ల రోటీస్ అనేటివి మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఒకసారి మన కర్రీని చెక్ చేద్దాం. బాగా కుక్ అయిందండి. సన్నగా తురిమిన కొత్తిమీరని ఇప్పుడు వేయండి. ఒకసారి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది ఆఫ్ చేయండి. మార్వాడి స్టైల్లో బేబీ పొటాటో కర్రీ అనేది తయారైంది. రైస్ ఐటమ్స్ లేకి అలాగే చపాతీ, రోటీ, పుల్కా ఎందు లేకనే ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.